నమ్మకమైనమీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్స్. భవితశ్రీ చిట్స్ తో శ్రీకారం, బంగారు భవిష్యత్తుకు సాకారం. శ్రీ గణేశాయ నమః. శ్రీ పార్వతి రాజరాజేశ్వరాయ నమః. నేను జమ్మికుంట గ్రామ పురోహితుడిని. నా పేరు ఎలబాక వరప్రసాద్ శర్మ అంటారు. అయ్యా, ఇప్పుడు భక్తులంతా కూడా, గ్రామంలోని ప్రజలంతా కూడా కొంత అయోమయ స్థితిలో బతుకమ్మ పండుగ ఎప్పుడు ఆడుకోవాలి, తర్వాత పెద్దలకు బియ్యం ఎప్పుడు ఇచ్చుకోవాలి అనే విషయంలో కొంత సందిగ్ధ అవస్థలో పడ్డ విషయం మనందరికీ కూడా కనబడుతూ ఉన్నది. అయితే నాకు తెలిసినంత వరకు మా పెద్దలు మాకు సూచించిన దాని ప్రకారం, అందరం కలిసి నిర్ణయం చేసిన దాని ప్రకారం, ఈసారి అందరికీ తెలిసిన విషయం ఏమిటి అంటే, అధిక మాసం వస్తుంది, ఆశ్వయుజ మాసం. ఈ అధిక మాసం ఆశ్వయుజ మాసంలో చేసేటువంటి పండుగలు, వ్రతాలన్నీ కూడా నిజ మాసానికి జరుగుతూ ఉంటాయి. అయితే ముఖ్యంగా అధిక మాసాన్ని మలమాసం అంటాం కనుక, ఈ అధిక మాసంలో ఎటువంటి కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలు ఏవి కూడా మనం చేయము. దీనికి కూడా గర్గుడు ఒక శ్లోకం చెప్పాడు, అగ్నాధేయం ప్రతిష్టాంచ యదాన వ్రతాని చ వేదవతి వృషోత్సర్గ చూడాకరణ మేఖల గణం దేవతార్థాన వివాహం అభిషేచనం యానంచ గృహకర్మాణి మలమాసే వివర్జయేత్. అతడు ఏం చెప్పాడు ఆ ఋషిగారు అంటే, అగ్నాధానము కానీ, ప్రతిష్ట కానీ, దానము, వ్రతము, వేదవ్రతాలు, వృషోత్సర్జము, తర్వాత చూడాకర్మ, వ్రతబంధము, దేవతా తీర్థగమనము, వివాహము, అభిషేకము, ప్రయాణము, గృహ ఆరంభాది కార్యక్రమాలు అధిక మాసంలో చేయకూడదు. ఇది మలమాసం, పురుషోత్తమ మాసం కనుక అందరికీ ఉన్నటువంటి సందిగ్ధతకు తెరలేపడానికి బ్రాహ్మలంతా కూడా కలుసుకొని దీనికి ఒక నిర్ణయం చేయడం జరిగింది. అదేమిటి అంటే, ఈ భాద్రపద బహుళ అమావాస్య అనగా రేపు 17/9/2020 రోజునాడు ఎంగిలి పూల బతుకమ్మ ఒక్కరోజు మాత్రమే ఆడుకొని తిరిగి మళ్ళీ నిజ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి 9 రోజులు ఆ యొక్క బతుకమ్మ పండుగను ఆడుకోవాలి. దుర్గాష్టమి రోజు పెద్ద బతుకమ్మ ఆడుకోవాలని పెద్దలందరం కూడా నిర్ణయం చేయడం జరిగింది. దీనిలో ఎటువంటి అనుమానము లేదు. అధిక మాసంలో ఎటువంటి బతుకమ్మ పండుగ కానీ, ఎటువంటి వ్రతాలు కానీ ఏవి కూడా చెయ్యరాదు. అధిక మాసం మలమాసము, ఆ మాసంలో ఎటువంటి కార్యక్రమాలు చేయరాదు. అది అధిక మాసం, అధికంగా వచ్చినటువంటి మాసం కనుక పండుగలు కానీ వ్రతాలు కానీ ఆ మాసంలో చేయరాదు. అందరూ కలిసి నిర్ణయం చేసింది ఏమిటి అంటే, శాస్త్ర ప్రకారంగా భాద్రపద బహుళ అమావాస్య రోజు ఒక్కరోజు మాత్రమే బతుకమ్మ పండుగను ఆడుకొని మళ్ళీ 4 రోజుల తర్వాత నిజ ఆశ్వయుజ అంటే 17/10/2020 రోజు నుంచి తిరిగి బతుకమ్మ పండుగను ప్రారంభం చేసుకొని ఆ బతుకమ్మ పండుగను ఆడుకోవాల్సిందిగా మేమందరం కూడా నిర్ణయం చేయడం జరిగింది. ముఖ్యంగా మా గ్రామ ప్రజలందరికీ కూడా ఇదే తెలియజేయదలుచుకున్నాను. స్వస్తి. మన టాక్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా. గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. Hello guys, this is Vinay Kuya. Hi, నేను మీ సోనాక్షి వర్మ. Hi, this is Avantika. This is Daystar Gopal. Please like, share and subscribe to Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.